हेलो अंडी, वेलकम बैक टू पावनीस क्यूजिन। ई रोजु एंतो टेस्टीगा फिश फ्राई चेसुकुंदामंडी। अदि एला चेसुकुंदामो चूसेद्दाम। कावाल्सिन पदार्थालु इक्कड चापने इलागा मनं कट चेंजी तीसुकुंटाम कदंडी। इलागैते मनकि सरिपोतुंदी, मनकि फ्राई कि इलागैते बागुंटुंदी। मरी दलसरिगा काकुंडा, मरी पल्चिगा काकुंडा तीसुकोवालंडी। इक्कड नेनु 4 पीसेस नि तीसुकुन्नानु, 4 मुक्कल्नि तीसुकुन्नानु। अलागे ग्रेवी तो चेसुकुंटुन्नाम कदा फ्राईने, अंदुकनि नेनु इक्कड 2 उल्लिपायलु मीडियम सैज उल्लिपायल्नि इलागा कास्त बरकगा चेसुकुन्नानंडि। मरी पेस्ट ला चेसुकोलेदु, मीकु एक्कुव अक्कर्लेदंटे ఒక్క ఉల్లిపాయ చేసుకోవచ్చు। అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నానండి। 4 పచ్చిమిర్చిని ఇలాగా పొడవుగా చీల్చుకున్నాను। కాస్త కరివేపాకు, కొత్తిమీరి 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి, రుచికి తగినంత కారం, ఉప్పు, చిటికెడు పసుపు, డీప్ ఫ్రైకి ఆయిల్ తయారు చేసుకునే విధానం చూద్దాం। ఇవి ముందుగానే నేను శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి। ఉప్పు పసుపు పెట్టి క్లీన్ చేసుకున్నాను। ఇందులో మనం ఉప్పు, అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేస్తున్నానండి। అలాగే 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు వీటిని పక్కన పెట్టేసుకుందామండి। గ్యాస్ ఆన్ చేశానండి, పాన్ పెట్టుకున్నాను। పాన్ కాస్త హీట్ ఎక్కాలి। పాన్ హీట్ ఎక్కిందండి, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను। మనం ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే మనం పాన్ లో చేస్తున్నాం కదా, ఎక్కువ వేసుకొని మళ్ళీ తీయక్కర్లేదు। కాస్త ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఇప్పుడు వీటిని వేసేసుకుంటున్నాను। వీటిని మనం మీడియం ఫ్లేమ్ లోనే చక్కగా వేపుకోవాలండి। ఇది వేసాక అలాగే ఉంచేకూడదండి, అటు ఇటు ఇలాగా కదుపుతూ ఉండాలి, లేకపోతే మనకి అంటుకుపోతాయి ఒక్కొక్కసారి। అందుకని ఒక్కసారి ఇలాగా వేసాక ఒక్కసారి ఇలాగా కలపాలి। ఇలా వేగుతున్నాయి కదండి, ఇప్పుడు ఒక్కసారి ఇటు వేపుకు కూడా తిప్పుకుందాము। ఇలాగ మనం కాస్త వేగి వరకు చూసుకోవాలండి। ముక్క విడవకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలండి। మనం తిప్పుకునేటప్పుడు మీకు కుదరకపోతే రెండేస్ ముక్కల కింద కూడా మీరు వేపుకొని పక్కన పెట్టుకోవచ్చు। ఇలాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి చక్కగా అటు ఇటు తిప్పుకోవాలండి। ఇంకొక 2 నిమిషాలు ఇలాగా చూసుకుందాము। చూసారండి, ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము। వేగిపోయిన ఇంకా ఇలా నేను ప్లేట్ లో తీసేసుకున్నానండి। ఇప్పుడు మనకి ఇందులో కాస్త ఆయిల్ ఉన్నది కదండి, ఇది తీసేయక్కర్లేదు। ఇందులోనే ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు। ఆయిల్ ఆల్్రెడీ వేడెక్కే ఉంది కదండి, ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయ పేస్ట్ ని ఇందులో వేసేస్తున్నాను। ఇది కాస్త వేగే వరకు చూసుకుందామండి। ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నామండి। అక్కడ మనకి ముక్కకే వేసుకున్నాం, ఇక్కడికి గ్రేవీకి సంబంధించింది వేసుకున్నాం। అలాగే అల్లం ఎల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నానండి। ఇది కూడా ఒక్కసారి వేగనిద్దాం ఇలాగా। ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, అలాగే ఈ పచ్చిమిర్చిని కూడా వేపుకుందామండి। ఇలా వేగింది కదండి, ఇప్పుడు ఇందులో కారం 1/2 స్పూన్ వేస్తున్నానండి। ఇది కూడా ఒకసారి కలుపుకుందాం। ఇప్పుడు జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసేస్తున్నానండి, ఇది కూడా ఒకసారి కలుపుకుందాం। ఇది కాస్త వేగిందండి, ఇప్పుడు ఇందులో గరం మసాలా కూడా వేసేస్తున్నాను, ఇది కూడా ఒక్కసారి కలుపుకుందాం।
ఇప్పుడు ముందుగా మనం వేపుకుని తీసుకున్నాం కదండి ఈ ఫ్రై చేసిన ముక్కల్ని ఒక్కొక్కటి ఇలాగ జాగ్రత్తగా వేసి మసాలా పట్టేలా చూసుకోవాలండి ఎక్కువ గరిటతో కలపకూడదు విడిపోతాయి మనకి ఫిష్ ఫ్రెష్ గా ఉండకపోతే మనకి ముక్క విడిపోతుందండి ఫ్రెష్ గా ఉన్నదైతే మనం ఎలా కలిపేసుకున్నా బానే ఉంటుంది ఫిష్ మట్టికి ఫ్రెష్ గా లేకపోతే మట్టికి ముక్క మట్టికి విడిపోతుందండి ఒక్కటి మీరు చూసుకోవాలంటే ఇలాగ మనం వేసాక మసాలా దీనికి ఇలాగ పట్టి ఇలాగ పట్టించాలండి కాసేపు ఒక 5 నిమిషాలు ఇలాగ మసాలా పట్టాక ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది అప్పుడు కొత్తిమీర వేసి దించేసుకోవచ్చు చూసారండి ఇలా అయిపోయింది కదా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందామండి ఓకేనండి చూసారా మనం ఫిష్ ఫ్రై ఎంత బాగా చేసుకున్నామో ఇది మనకి గ్రేవీ కూడా ఉంటుందండి మీరు గ్రేవీ అక్కర్లేదంటే ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఫిష్ కూడా ఫ్రెష్ గా ఉంటే మనకి ముక్క విడిపోదండి మనం ఎలా వేపితే అలాగ మంచిగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్